తెలుగు రాష్ట్రాలకు మోచా తుఫాను ముంపు ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారునుంది. అది కాస్త ఎల్లుండిలోగా వాయుగుండంగా మారి విజృంభించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది కాస్త ఇవాళ అల్పపీడనంగా మారి రేపటికి వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్కు మోచని భారత వాతావరణ శాఖ నామకరణం చేసింది. ఇది పశ్చిమ బెంగాల్, మయన్మార్ల వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. తూర్పు తీర ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఒడిశాకు తుఫాన్ ముంపు పొంచి ఉండడంతో ప్రభుత్వం తీవ్ర ప్రాంత జిల్లాలను అలర్ట్ చేసింది. మోచా తుఫాన్ దశ మార్చుకుంటే కోస్తాంధ్ర వైపు కూడా ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్తుంది. కోస్తా, రాయలసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మోస్తా నుండి భారీ వర్షాలు కురవనున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం సహాయం, సమాచారం కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు అధికారులు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాల కంటే ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.